నా పేరు రాయపరెడ్డి ప్రసాద్. నేను తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను. ఈరోజు ఆ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఆ రాజీనామా ఎందుకు చేశానంటే, ఆ పార్టీలో ఉంటూ ప్రజలకి నేను చేయాలనుకున్నంత గొప్పగా సేవలు కానీ, లేకపోతే వాళ్ళ కష్టాల్లో ఉంటే వాళ్ళ యొక్క సమస్యలు కానీ తీర్చడంలో కొద్దిగా అసంతృప్తి కలిగి నేను ఆ పార్టీని విడిచి రాజీనామా చేయడం జరిగింది. అలాగే జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలాలు నచ్చి ఆయనతో కలిసి పనిచేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నియోజకవర్గం మొత్తం రాష్ట్రంలోనే ఒక పెద్ద మెజారిటీతో జనసేన జెండా ఎగరేస్తానని నేను గంట పదంగా అయితే మాత్రం చెప్పగలను. ఇప్పుడు దాకా ఎవరొచ్చినా వాళ్ళ స్వప్రయోజనాల కోసం చేసుకున్నారు తప్ప ప్రజలకు కావాల్సింది అయితే ఎవరూ చేయలేదండి ఆ నియోజకవర్గంలోని. ఇప్పుడు దాకా ఒక 30-35 ఏళ్ల క్రితం నియోజకవర్గం ఎలాగుందో అదే స్థాయిలో ఇప్పుడు కూడా ఉందండి. అంటే విలేజెస్లోకి వెళ్తే మీకు డ్రైనేజ్ సిస్టమ్ కానీ పారిశుద్ధ్యం అన్నీ కూడా చాలా వీక్గా ఉంటాయండి. రాజానగరం కాన్స్టిట్యున్సీలో దోచుకోవడంలో మాత్రం ఆ కాన్స్టిట్యున్సీ రాష్ట్రంలో నెంబర్ వన్ ప్లేస్లో ఉంది. అంటే ఎస్కే కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ప్రభుత్వ పథకాలని దోచుకోవడంలో రాష్ట్రంలో నెంబర్ వన్ ప్లేస్లో రాజానగరం నియోజకవర్గం ఉంది. 100% జనసేన పార్టీలోకి నేను వస్తుంది. మార్పు తేవాలనే ఉద్దేశంతోనే రాజానగరం నియోజకవర్గ ప్రజలు కూడా మార్పే కోరుకుంటున్నారు. ఆ మార్పు జనసేనతోనే తీరుతుందని ఆలోచించి నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆయన ఏ విధమైన బాధ్యతలు అప్పచెప్పినా ఆ బాధ్యతల్ని నేను డెడికేట్గా నేను అయితే వర్క్ చేస్తాను. నేను ఎప్పుడు ఎందులో ఉన్నా నేను పార్టీ శ్రేయస్సు కోరే వ్యక్తిని, ఆ పార్టీ బాగుండాలి అనుకునే వ్యక్తిని. మా నియోజకవర్గంలోని నాకు ఇన్నాళ్ళు సహకరించిన పెద్దలతోని, సోదరులతోని, నా యొక్క నన్ను అభిమానించే కార్యకర్తలతోని ఒకసారి సమావేశం ఏర్పరచుకొని వాళ్ళతో కూడా ఒక నిర్ణయం తీసుకొని ఒక డేట్ ఫిక్స్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మేము జాయిన్ అవుదాం అనుకుంటున్నాం. నేను నియోజకవర్గంలో మ్యాక్సిమం చదువుకునే పిల్లలకి స్కూల్ ఫీజులు కాడించి, బస్సు పాసులు కాడించి, అలాగే విలేజెస్లో నీళ్లు, వాటర్ సమస్య ఉన్న చోట వాటర్ బోర్లు వేయించి వాటర్ సప్లై కూడా నేను ఇవ్వడం జరిగింది. వాటర్ ట్యాంక్స్ కూడా కట్టించడం జరిగింది. అలాగే కొన్ని ఏరియాల్లో కమ్యూనిటీ హాల్స్, అలాగే కొన్ని చోట్ల కళ్యాణ మండపాలు, పేదలకి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఉచిత కళ్యాణ మండపాలు కట్టించడం జరిగింది. అలాగే లేని బాగా పేద కుటుంబంలో ఉన్న వాళ్ళకి వైద్యం కొద్దిగా కష్టం, అదే వైద్యం ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి వైద్యం కూడా నేను మ్యాక్సిమం రెగ్యులర్గా ఎవరో ఒకరికి డైలీ చేయిస్తుంటాను. అలాగే వృద్ధాశ్రమానికి నేను ఒక చిన్న నా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఒకటి ఉంటే డొనేట్ చేయడం కూడా జరిగింది. అలాగే వికలాంగుల ఆశ్రమానికి కూడా నేను కుట్టు పరిశ్రమ ఒకటి స్థాపించి దాన్ని వికలాంగుల ఆశ్రమానికి నేను డొనేట్ చేశాను. అలాగే చర్చిలు నిర్మించడం కానీ, అలాగే దేవాలయాలు, నెంబర్ ఆఫ్ దేవాలయాలు నేను నిర్మించాను. ఇంచుమించు ఒక 60-70 గ్రామాల్లో నేను దేవాలయాలు నిర్మించాను. అలాగే ఒక 20-27 చర్చిల దాకా కూడా నేను నిర్మించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలాలు కానీ, ఆయన యొక్క ఆలోచన విధానాలు కానీ పేద ప్రజలకి న్యాయం చేసే విధంగా అనిపించి నాకు నమ్మకం కలిగి నేను పవన్ కళ్యాణ్ గారి వెనుక నడవాలని నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నియోజకవర్గం మొత్తం రాష్ట్రంలోనే ఒక పెద్ద మెజారిటీతో జనసేన జెండా ఎగరేస్తానని నేను గంట పదంగా అయితే మాత్రం చెప్పగలను. రాజకీయ వేటలు.
నేను ఈరోజు జనసేన పార్టీకిలోకే వెళ్ళాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నానంటే, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు కానీ ఆయన యొక్క స్పీచెస్ కానీ చూశాక ఈ రాష్ట్రానికి సరైన నాయకత్వం ఈయనతోనే వస్తుందని భావించి, అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండాలంటే ఇలాంటి ఆలోచన భావాలు ఉండి పేద ప్రజలకి సేవ చేయాలి అనే ఒక సంకల్పం పవన్ కళ్యాణ్ గారి దగ్గర బలంగా ఉన్నట్టుగా నాకు అనిపించింది. ఆ యొక్క భావాల్ని నేను ఆయన యొక్క భావాలు నాకు నచ్చి, నాకు కూడా ప్రజలకు సేవ చేయడం అంటే ఇష్టం. అందువల్ల నేను ఈ పార్టీలోకి వెళ్తే ఇంకా ప్రజలకు ఎక్కువ సేవ చేయొచ్చు అని నేను ఒక నిర్ణయం తీసుకొని ఈ పార్టీలోకి వెళ్దామని ఒక నిర్ణయం తీసుకున్నాను. అలాగే ఈ పార్టీకి సంబంధించిన కొంచెం మంది పెద్దలు కూడా, మీరు ఇన్ని మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఇదే జనసేన పార్టీలో ఉంటే ఇంకా మీకు కూడా కొంత అంటే ఇలాంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళకి మంచి సపోర్ట్ ఉంటుంది మా పార్టీలో అని వాళ్ళు కూడా నాకు కొంత డైరెక్షన్ ఇవ్వడంతో నేను ముందడుగు వేసి ఈ పార్టీలో పవన్ కళ్యాణ్ గారి వెనకాల నడుద్దామని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ రాష్ట్రానికి కూడా ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి ఒక దశ దిశ ఏర్పడద్దని బలంగా అయితే మాత్రం చెప్పచ్చు. సరే, ఇందాక మంచి పాయింట్ చెప్పారు. ఏంటంటే సేవే రాజకీయం అనేది ఒక జనసేన పార్టీలోనే కనబడుతుంది. ఈవేళ దోపిడీ రాజకీయాలు పక్కకి వెళ్ళాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాలి. అలాగే పవన్ కళ్యాణ్ లాంటి భావజాలాలు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఈ భావీ తరాలు కూడా మనకంటే మన భావీ తరాల కోసమైనా సరే మనం జనసేన పార్టీని గెలిపించాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలి. అందుకోసం నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అండి, అందుకు నేను కూడా ఒక జన సైనికుడినై పనిచేయడానికి నేను కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది.